హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు న్యూ ఇయర్ రాబోతుంది కదా, సో దానిపైన వీడియో ఎడిటింగ్ చేయమని కొందరైతే కామెంట్ చేస్తారు. అందుకే ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే విధంగా అక్కడ మీరు కూడా మీకు నచ్చిన ఒక ఇమేజ్ని అట్లా యాడ్ చేసుకొని ఆ హ్యాపీ న్యూ ఇయర్ టెక్స్ట్ కావచ్చు, అలాగే 2022 అనే నెంబర్ కావచ్చు, అదంతా మనకు చూడడానికి కొద్దిగా బాగనిపిస్తుంది అనమాట. సో ఈ ఎడిటింగ్ని వచ్చేసి మనం కైన్మాస్టర్ యాప్ని ఉపయోగించి జస్ట్ ఒక 1 మినిట్లో మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎడిటింగ్కి మనం మనకు నచ్చిన మ్యూజిక్ని లేకపోతే సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎడిట్ మీరు చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీరు కొన్ని రకాల మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వాటి లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది, అక్కడికి మీరు వీటన్నింటినీ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇటువంటి ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, ఇక్కడ క్రియేట్ న్యూ అనేది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఫైర్ వర్క్స్ ఇవన్నీ కలిపి ఇచ్చినమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 0 సెకండ్ దగ్గర రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో 2022 అనేది ఒకటి 3D టెక్స్ట్ ఇమేజ్ అయితే ఉంటుంది, సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇట్లా జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ మీకు కింద ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ని మన వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా జరుపుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫోటోని యాడ్ చేసుకుందాం. దానికి గాను 0 సెకండ్ దగ్గరనే మళ్ళీ ఈ రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ ఇమేజ్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ ఇమేజ్ ఎలా ఉండాలంటే ఫుల్ ఫోటో ఉండాలి, అలాగే దానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు అనమాట. సో మరి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో తెచ్చేసాను, ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇట్లా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి సెంటర్లోని. ఓకేనా? తర్వాత ఈ ఫోటో లేయర్ని మన వీడియోలో ఎంత తరుకుందో అంతకెళ్ళి జరుపుకోండి. తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఒకటి టెక్స్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని యొక్క లేయర్ని మన వీడియోలో ఎంత తరుకుందో అంతకెళ్ళి జరుపుకోండి. తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో 4 స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి, దీని యొక్క సైజుని తక్కువ చేసుకొని ఇక్కడ మీరు రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ కన్నా ఎట్ సైడ్ అని ఒక సైడ్కు అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినంత వరకు సైజు ఉంచుకొని. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ ఉంచండి, లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో స్మోక్ ఎఫెక్ట్, పార్టికల్స్ ఎఫెక్ట్ ఇవన్నీ కల్పించాను అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో ఈ వీడియోకి స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో మీకు స్క్రీన్ అనేదిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లే చేసాను చూడండి, మనకు కింద స్మోక్ ఎఫెక్ట్, పార్టికల్స్ ఇవన్నీ మనకైతే యాడ్ అయినాయి అనమాట. సో ఫైనల్గా మనం ఏంటంటే ఇట్లా మనకు కర్టెన్స్ ఓపెనింగ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట, అలాగే మ్యూజిక్ని యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అయిపోతుంది. సో దానికి కానీ ఇక్కడ మనం 0 సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి స్టిక్కర్ పైన క్లిక్ చేయండి, స్టోర్ ఐకమ్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు కర్టెన్ అని ఇక్కడ మీద అయితే టైప్ చేయండి. ఓకేనా? CUR అని టైప్ చేస్తే చాలు, మీకు వస్తుంది అనమాట కర్టెన్ కాల్ అని ఉంది కదా ఈ ఎఫెక్ట్ అనమాట, దీనిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అని ఉంది కదా ఇదే ప్లేస్లో డౌన్లోడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో తర్వాత మీకు ఇక్కడ స్టిక్కర్ దాంట్లోకి అది యాడ్ అవుతుంది అనమాట, ఇందులో మీకు అది ఉంది కదా. సో దాన్ని ఇక్కడ మీరైతే ఓపెన్ చేయండి. అందులో మనకి వచ్చేసి టోటల్గా 7 రకాల ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఇందులో మీకు ఇక్కడ బేసిక్ అనే దాని కింద ఓపెన్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, యానిమేషన్ ఇలా ఉంటుంది అనమాట. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి దీన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్లే చేస్తాను చూడొచ్చు మనకు ఆ ఓపెనింగ్ ఎలా ఉంది అనేది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మీరు ఏంటిదంటే ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎడిటింగ్ కదా, దీనికి మీరు మీకు నచ్చిన మ్యూజిక్ లేకపోతే సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే 0 సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఆడియో అనేది దీనిపై క్లిక్ చేయండి, ఇక్కడ సాంగ్స్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఎన్నైతే సాంగ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. మీరు ఏ సాంగ్ని వీడియోకి యాడ్ చేసుకుందాం అనుకుంటారో ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ వీడియోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చూడండి చాలా సింపుల్గా మనకు జస్ట్ 1 మినిట్లో మనకు ఎడిటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు నచ్చిన క్వాలిటీని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయాలి. వీడియో సేవ్ అయిపోతుంది.